సో వచ్చేది మేమే పోయేది మీరే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏదైతే తుఫాన్ బాధితుల్ని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో పర్యటిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. రైతులకి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ఎందుకని రైతుల్ని పట్టించుకోవటం లేదు, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని చెప్తూ కూడా అహంకారం అనేది పనికిరాదు, మనం ఆల్రెడీ చూసాము తెలంగాణలో ఏం జరిగిందో, ఆ అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఈసారి వచ్చే ఎన్నికల్లో గ్యారంటీ టీడీపీ జనసేన కూటమే అధికారంలోకి వస్తుంది, అధికారం కోల్పోయేది మీరే అని వైసీపీని పరోక్షంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఎందుకని నేనైతే తుఫాను బాధితులను పరామర్శడానికి వస్తున్నాను అన్న తర్వాతే సీఎం జగన్ ఒక ప్రోగ్రాం పెట్టుకొని రైతులను పరామర్శించడానికి వచ్చారు. సో ముఖ్యంగా రైతులను ఎందుకని ఇంత ఇదిగా పట్టించుకోవడం మానేశారు, ఓ పక్కన సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోవడం మానేశారు, కానీ ఇప్పుడు రైతులను కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఆల్రెడీ సమాచారం ఉంది తుఫాను వస్తుంది అనే సమాచారం ఉంది అని కూడా ఎక్కడ అధికారులు సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అని చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యాఖ్యల నేపథ్యంలో మరి రైతుల నుంచి కూడా వాళ్ళకి ముందు ఓదార్పు ధైర్యం ఇవ్వడం అనేది ముందు అంటే యాక్చువల్ అధికార పక్షం వాళ్ళు ఇవ్వాలి, కానీ చంద్రబాబు నాయుడు వెళ్ళి ముందు వాళ్ళకి ఓదార్పు ధైర్యం చెప్పడం, ఒక విధంగా నేనున్నాను అని భరోసా ఇవ్వడం వెనక రైతులను ఒక విధంగా ఒక సపోర్ట్ ఇవ్వడం వెనక చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేశారని రైతులు కూడా అంటే అధికార పక్షం నుంచి వాళ్ళు ఎవరు రాలేదు, అధికారులు రాలేదు, నాయకులు రాలేదు, కానీ ప్రతిపక్షంలో ఉన్న మీరు వచ్చారు, మాకు ఇదే చాలా ధైర్యమని రైతులు చెప్పిన సందర్భం చూశాం. మీ తరపున రాజీ లేని పోరాటం చేస్తా, న్యాయం జరిగే వరకు రైతులు ఈ ప్రభుత్వాన్ని ఎంత ఒత్తిడి పెట్టాలో అంత ఒత్తిడి పెడతాం. ఒకవేళ ఈ ప్రభుత్వం వినకపోతే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, రైతు రాజ్యం, తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు కలుస్తున్నాం. గెలుపు అనేది గెలుపు, మార్పు జరగాల లేదా మార్పు, మళ్ళీ రైతు రాజ్యం తేవడానికి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేస్తాం. రైతు రుణం తెచ్చుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో గెలవాల్సి ఉంది. వ్యక్తులు కాదు రాష్ట్రం గెలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దానికి మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. సో చంద్రబాబు నాయుడు ఒక విధంగా రైతుల్ని ఓదార్చే ప్రయత్నంలో భాగంగా వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పిన రైతులకు భరోసా ఇస్తున్నారు. మీ ప్రజలకి మీరందరూ మీరే కాపాడుకోవాలి, ఎప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పక్షం మీకు ఏమీ చేయదు అని మనకి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకని ఇంత ఇదిగా ప్రజల పక్షాన రైతులకి ఎందుకని ఇంత తీవ్ర అన్యాయం చేస్తోంది? దీనికి సంబంధించిన మంత్రులు ఎవరు కూడా ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఎందుకని పర్యటించలేదు అని చెప్పడం చంద్రబాబు నాయుడు ఒక విధంగా రైతులకి భరోసా కల్పించే దిశగా ఈ తుఫాను బాధితులకు సంబంధించిన రైతులందరినీ పరామర్శిస్తూ వాళ్ళకి ఎంత పెట్టుబడి పెట్టారో, ఎంత నష్టం వచ్చింది, దానికి ప్రభుత్వం నుంచి ఇంత ఎకరానికి ఇంత ఇవ్వాలి అని చెప్పిన రైతులకి ఇవ్వండి అని అధికార పక్షాన్ని ప్రశ్నించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతులకి భరోసా అంటే ఈ అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇంతకుముందు సాగునీటి ప్రాజెక్టుల మీద సందర్శన నేపథ్యం చంద్రబాబు నాయుడు ఆ నేపథ్యం, తర్వాత రైతుల గురించి కూడా క్షేత్రస్థాయిలో పర్యటన నేపథ్యంలో ఒక పక్కన హెల్త్ బాగోపోయినా కూడా తుఫాను బాధితులను పరామర్శించాలి, వాళ్ళకి మనోధైర్యం చెప్పాలి అన్న భాగంగా ఈ బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా రైతులకి భరోసా కల్పించాలి, పంట పొలాలని పరిశీలిస్తున్నారు, మరి దీని మీద రైతు బంధు ఎక్కడ వరకు వచ్చింది, దీనికి సంబంధించిన అంశాలపై మరి అధికారులను ప్రశ్నిద్దామన్నా కూడా అధికారులు ఎక్కడా ఇక్కడికి రాలేకపోవడం, ఈ ఎందుకని ఈ విధంగా అధికారులు మరి ఇప్పటివరకు కూడా క్షేత్రస్థాయిలో రాకపోతే రైతుల పరిస్థితి ఏంటి, పెట్టుబడి పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, ఆల్రెడీ ఒక తుఫాను వస్తుందని ముందు సూచనలో భాగంగా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని రైతులు ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా అధికారులు ఎక్కడా పెద్దగా స్పందించలేదు. దానివల్ల కూడా లక్షల టన్నుల ధాన్యం ఈ రోజున నీరు పారైపోయింది, ఒక విధంగా పన ఒక విధంగా పగిలిపోయి కలర్ మారిపోయి ఈ రోజున రైతులు చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి కేంద్రానికి కూడా ఈ అంశాలపై నేను లేఖ రాస్తాను అని చెప్తున్నారు. ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా చంద్రబాబు నాయుడు పర్యటించి రైతులకి ధైర్యం భరోసా కల్పిస్తున్నారు. దీనిపైన మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, మరి ముఖ్యంగా రైతులకి భరోసా కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది,
మరి రైతులు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు యొక్క ధైర్యం మనోధైర్యం చెప్తున్నారు రైతులకి, దీని మీద ప్రజలు రైతుల నుంచి ఎలా ఉంది స్పందన? రాజు, ప్రధానంగా టీడీపీ నేత చంద్రబాబు ఏదైతే ఉందో, 2 రోజుల నుంచి కూడా ఆయన వరద బాధిత ప్రాంతాల్లో కూడా పర్యటిస్తా ఉన్నారు. ప్రధానంగా రైతులకు జరిగిన కష్టాన్ని నష్టాన్ని కూడా ఆయన చూసి చలించిపోవడమే కాకుండా, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, మరొక 3 నెలలు మీరు కనుక ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాను, ప్రజలు ఈరోజు ఇన్ని కష్టాలు పడడానికి ఒక్క ఛాన్స్ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వడమే, ఆయన ఈరోజు కనీసం నేలపైకి వచ్చి ఎవరైతే ఉన్నారో పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాల్లో పర్యటించడం కానీ రైతుల్ని ఆదుకోవడం కానీ చేయలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా అయితే చంద్రబాబు పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహ వ్యక్తం చేశారు రాజు.